ఒక కుక్క ఒక స్త్రీకి ఎంత విధేయత చూపిందంటే అతను తన బిడ్డను తన వద్ద వదిలి వేగంగా పరుగెత్తుకుంటూ బయటకు వెళ్లాడు కుక్కతో నిద్రిస్తున్న శిశువును కనుగొనడానికి ఆమె ఎప్పుడూ తిరిగివచ్చేది ఒకప్పుడు ఏదో విషాదం జరిగింది ఎప్పటిలాగే మహిళ ఈ అంకిత కుక్క చేతిలో శిశువును వదిలి షాపింగ్కు వెళ్ళింది ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆమె ఒక భయంకరమైన దృశ్యాన్ని కనుగొంది మరియు గొప్ప గందగోళాన్ని చేసింది శిశువు తన మంచం మీద లేదు అతని డైపర్లు మరియు బట్టలు కత్తిరించబడ్డాయి మరియు గది అంతటా రక్తపు మరకలు ఉన్నాయి దిగ్భ్రాంతితో భయపడిన మహిళ శిశువు కోసం వెతకడం ప్రారంభించింది అకస్మాత్తుగా విశ్వాసపాత్రమైన కుక్క మంచం క్రింద నుండి బయటకు రావడం చూసింది అన్ని వైపుల నుండి రక్తంతో నిండి ఉంది ఆమె రుచికరమైన భోజనం ముగించినట్లుగా దాని నోటిని నొక్కుతోంది కుక్క తన బిడ్డను తినిందని మహిళ నమ్మింది పెద్దగా ఆలోచించకుండా కుక్కను కట్టెతో కొట్టి చంపేసింది అందుకే తన కుమారుడి శరీరంలో కనీసం భాగమైనా దొరుకుతుందా అని వెతుకుతూనే ఉంది త్వరలో మీరు మరో సన్నివేశం నుండి బయటకు వస్తారు మంచం వెనుక కార్పెట్ పై నగ్నంగా సరదాగా ఉన్న అందమైన పిల్లవాడు ఉన్నాడు మంచం కింద ఓ మహిళ పాము దేహం ముక్కలుగా కనిపించింది ఇది పాము మరియు కుక్క మధ్య భీకర పోరు నుంచి చిన్నారిని రక్షించేందుకు కుక్కను చంపేశాడు ఆమె అసహనం మరియు కోపంతో విశ్వాసపాత్రమైన కుక్కను చంపినందున ఆమె ఇప్పుడు దానిని సరిదిద్దడానికి చాలా ఆలస్యమైంది పరిస్థితిని అంచనా వేయడానికి సమయం తీసుకునే ముందు మనం ఎంత తరచుగా వ్యక్తులను కఠినమైన పదాలతో అంచనా వేస్తాము మరియు వారి గురించి అసత్యాలను ప్రచారం చేస్తాము పరిస్థితిని చేరుకోవడానికి ఎల్లప్పుడూ ఓపికగా ఉండండి మరియు మనల్ని పతనం చేసే షరతులు లేని తప్పులను నివారించండి ఈ అనువాదాన్ని రేట్